ఈ చుట్టుపక్కల ఉన్న వెంచర్స్ అన్నీ చూస్తానండి. కొంచెం దీనికి ముందున్న వెంచర్స్, తర్వాత ఉన్న వెంచర్స్ అన్నీ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాయి. దానివల్ల కొంచెం పొల్యూషన్, అది కాకుండా అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇటువైపు చుట్టుపక్కల ఎక్కడ కూడా దగ్గరలో ఇండస్ట్రీస్ ఏం లేకపోవడం వల్ల ఇది కొంచెం ప్రిఫరబుల్గా అనిపిస్తుంది. ప్లస్ వీళ్ళు ఇస్తున్న అమినిటీస్, ఇక్కడ కొన్ని ప్రీమియం ప్లాట్స్కి వెనకలిస్తున్న ఏరియా కానివ్వండి, ఆ పార్క్ ఏరియా కానివ్వండి, చాలా బాగున్నాయి. క్లబ్ హౌస్, ఈ స్విమ్మింగ్ పూలు, ఇవన్నీ కూడా వీళ్ళు అనుకున్న టైంలోనే చేసి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు. దానివల్ల ఈరోజు మేళా పెట్టి దీంట్లో కొంచెం డిస్కౌంట్లో ప్రైసెస్, డిస్కౌంటెడ్ ప్రైసెస్ వస్తున్నారు కాబట్టి వీళ్ళతో వచ్చి ఈరోజు కలవడం జరిగింది. చాలా గ్లాడ్గా ఉందండి ఇక్కడ రావడం ఈరోజు. థ్యాంక్ యూ. హలో, 16 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. మల్లవరం దగ్గర వెంచర్ వేసాము. సో తూడా అప్రూవల్ ప్రకారము కాకుండా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. టోటల్గా 152 ప్లాట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది 70% అయిపోయింది. ఇంకా 30% సేల్స్లో ఉన్నాయి. ఈరోజు 4వ తేదీ ఫిబ్రవరి కస్టమర్ మేళా పెట్టాము. రెస్పాన్స్ బాగొచ్చింది, చాలా సంతోషము. అందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడికి రాని వాళ్ళందరికీ ఇంకో చిన్న విన్నపం ఏమంటే, మా ఆఫీసు ఎంఆర్పల్లో లొకేటెడ్ అయి ఉంది. ఎప్పుడైనా వచ్చి కలిసి మిగతా ఛాన్స్ ఏదైనా ఉంటే ప్లాట్ను చూసి కానీ, డెవలప్మెంట్ని చూసి కానీ మీరు ఆఫీస్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ వెంచర్లో ఏమంటే, మన తూడా నమ్స్ ప్రకారం కాకుండా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. స్విమ్మింగ్ పూలు, ట్రాక్స్, ఓపెన్ స్కై రెస్టారెంటు, తర్వాత క్లబ్ హౌసు, ఇవన్నీ ఫెసిలిటేషన్స్ ఇస్తున్నాము. అది కాకుండా మనం 3-ఫేజ్ ఎలక్ట్రిసిటీ పవర్ ఇస్తున్నాము. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే, ఇమీడియట్గా వెంచర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని డెవలప్ అయ్యి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ ఫెసిలిటేషన్స్ ఇస్తున్నాము. పేరు డాక్టర్ రఘునాథ రెడ్డి. నేను విద్యాలయ బీడిగా ప్రిన్సిపాల్, తిరుపతి వచ్చాము. మా అల్లుడు, మా పాప సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులో పనిచేస్తారు. మా మిస్సెస్ నలుగురు వచ్చాము. పాంప్లెట్ ఇచ్చారు, బ్రోచ్ ఇచ్చారు. మీ హైలైట్ మాత్రం చాలా బాగున్నది, మాకు నచ్చింది. సాయంత్రం ఆఫీసులో వచ్చి మేము ఫామ్ ఫిల్అప్ చేస్తాం సార్. 100% ఓకే, మాకు నచ్చింది. వెంచి చాలా బాగున్నా సార్, ఐ విల్ అప్రిషియేట్. నేను కూడా మా, నేను బీఈడి గల ప్రిన్సిపాల్గా ఉన్నాను. మా స్టాఫ్ కూడా చెప్తాను, వెంచర్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నాకు వెంచర్ వల్ల చాలా బాగా నచ్చింది. ఈరోజు మన ఆర్టిస్ట్ గార్డీనియా డి మల్లవరం కొంచెం దగ్గరలో కరెక్ట్గా హైవే రోడ్డుకి 400 ఫీట్స్ నుంచి 500 ఫీట్స్ వరకు నుంచి వస్తుంది. ఇక్కడ వెంచర్ చూసానండి, చాలా బాగుంది. ఇన్వెస్టర్స్కి ఇదొక బంగారు బతుకుడ్డు అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడో ఏదో ప్లేస్లో కొనేస్తుంటారు, దాని దగ్గర తగ్గట్టు డెవలప్మెంట్స్ లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ ఆలోచన తపన ఏంటంటే, బ్రోచర్లో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కస్టమర్కి అందియాలి అనే సంకల్పంతో వచ్చారు. ఈ రోడ్స్ కానీ, 40 ఫీట్స్ రోడ్స్ కానీ, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ. డ్రైనేజ్ సిస్టంలో అంటే వీళ్ళు యూనిక్గా కిందకి వాడిన మెటీరియల్ చాలా బాగున్నాయి. అలా కాకుండా ఇంకా దూరం నుంచి మనకు ఈ ఆహ్లాదకరమైన కొండలు, ఇక్కడొచ్చే గాలి చాలా బాగున్నాయి. మేము కూడా ఒక ప్లాట్ చూసాము, ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నాము. అక్కడ ఎందుకంటే మనం ఎవరు కూడా చూసేది ఏంటంటే, ఎయిర్పోర్టు ఇటుపక్క పోతే మన కాళహస్తి స్వామివారు, ఇటుపక్క పోతే తిరుమల కొండలు, ఇవన్నీ కూడా మనం కొనడానికి, మనం ఇన్వెస్ట్ చేయడానికి మనల్ని దారి మళ్ళిస్తాయని చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను యాజ్ ఏ కస్టమర్గా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ పెట్టుబడి పెట్టండి. లాభం అనేది మీకు త్వరగా, అంటే హైవే ఇంతవరకు ఊహించలేదు ఎంత వేగంగా హైవే వచ్చిందో, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంత స్పీడ్గా వస్తుంది అనేది ఖచ్చితం 100% అండి. అందు వాస్తు కూడా చాలా పక్కాగా ఉంది. ఈస్ట్ ఫేసు, ఇక క్లబ్ హౌస్ కూడా వస్తుంది. ఈ క్లబ్ హౌస్ వచ్చినప్పుడు ఇంకా అసలు దాని యొక్క రూపురేఖలే మారిపోతాయి. వీళ్ళందరూ కూడా, ఈ శ్రీ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా ఆర్టిస్ట్ గార్డీనియా, వీరింత మేనేజ్మెంట్ చాలా బాగుంది. ఏదైతే చెప్తామో ఏదైతే అదే చేస్తున్నాము అని అన్నారు, చేసి చూపించారు కూడా. మేము ఈరోజు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఈ మేళా కోసం ఇచ్చేసాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నమస్కారం అండి. మేము ఈ వెంచర్ ఆర్చర్డ్ గార్డెనియా వెంచర్లో ఇదివరకే మేము ఒక ఫ్లాట్ని బుక్ చేయడం జరిగింది. నేను తిరుపతి నుంచే వచ్చాను. 19th ఫ్లాట్ నెంబరు. ఇక్కడ వాస్తు కానీ, ఇక్కడ ఫ్లాట్ రేట్స్ కానీ అదర్ దాన్ కంపారిజన్, వేరే వెంచర్స్తో పోలిస్తే కూడా ది బెస్ట్గా ఉంది.
ఇక్కడ అంకణం వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఒక రేటు 56,000, వెస్ట్ ఫేసింగ్ అయితే 55,000 రూపీస్ డిఫరెన్స్తో, మామూలు ఫ్లాట్లు అయితే ఇంకొక 1,000 రూపీస్ వేరియేషన్స్తో కూడా బాగా ఈ వెంచర్లో చాలా ఈజీగా ఉంది. బ్యాంక్ తరఫున కూడా 80% లోన్ కూడా ఈ వెంచర్ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది. వాస్తు కూడా బాగుంది, మీరు కూడా చాలామంది హ్యాపీగా కొంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని 16 ఏకర్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. ఇంకా నియర్ బై ఒక 10-20 ఫ్లాట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొనుక్కుంటే కూడా చాలా బైబ్యాక్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అదర్వైజ్ మీరు కూడా రీసేల్ కూడా కొనుక్కోవాలనుకుంటే కూడా మంచి రేట్స్తో కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ది బెస్ట్ వెంచర్ అని మా అభిప్రాయం. తిరుపతిలో ఎలా అయినా సరే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అని కొందరి డ్రీమ్ అయితే మరికొందరు అట్లీస్ట్ ఒక సైట్ ఉంటే చాలని అనుకుంటారు. రేణిగుంట సర్కిల్ నుంచి ఈ కంప్లీట్ శ్రీకాళహస్తి హైవే అట్ ప్రజెంట్ 6 లైన్ హైవేతో చాలా బాగా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా మెజారిటీ హై రిటర్న్స్ కోసం చాలామంది చూస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ కావాలి అని చెప్పి. కానీ ఇక్కడ మన వెంచర్లో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఇండివిజువల్ హౌసెస్. సో ఆల్మోస్ట్ 55 లాక్స్ నుంచి 60 లాక్స్ బడ్జెట్లో ఒక 30x60 సైట్ అంటే ఒక 1800 స్క్వేర్ ఫీట్లో 1200 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియాతో 55 లాక్స్ బడ్జెట్ అంటే 30 లాక్స్ సైట్ కాస్ట్ అనుకుంటే 24 లాక్స్ విల్ బి ద హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్. అంటే 1200 స్క్వేర్ ఫీట్కి గాను 2000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అనమాట. సో క్లబ్ హౌస్ కానీ, జిమ్ కానీ, కెఫెటీరియా కానీ, మల్టీపర్పస్ హాల్, యోగా, మెడిటేషన్ హాల్, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, ఈవెన్ ప్రొవిజన్ స్టోర్ దగ్గర నుంచి కంప్లీట్ మెడికల్ షాప్, దట్ టూ విత్ ఎ హాస్పిటల్ వీఆర్ ప్రొవైడింగ్ అన్నమాట. సో వీఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ ఎమ్యూనిటీస్ దట్ టూ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ. సో తిరుపతిలో అపార్ట్మెంట్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే 80 లాక్స్ నుంచి 70 లాక్స్ బడ్జెట్ ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. సో ఒక 55 లాక్స్ బడ్జెట్లోనే వీఆర్ గెట్టింగ్ ఇండివిజువల్ హౌస్ విత్ ల్యాండ్. అంటే ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న ప్రైజెస్ కన్నా కూడా ఇక్కడ డిప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ వీ కెన్ గివ్ ద బెస్ట్ సైట్ అన్నమాట. సో ఈ పాయింట్లో రేణిగుంట సర్కిల్లో ప్రజెంట్ 120,000 రూపీస్ పర్ అంకణం ఉంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ స్ట్రెచ్ మన వెంచర్, హైవే ఫేసింగ్లో మన వెంచర్ వచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 10,000 రూపీస్ డిప్రిషియేషన్ అనుకున్న పర్ అంకణం. అంటే ఆల్మోస్ట్ మనకి రేణిగుంట సర్కిల్లో 1.2 ఉందంటే 10,000 రూపీస్ డిప్రిషియేషన్తో 6 కిలోమీటర్స్కి 60,000 డిప్రిషియేషన్ అనుకుంటే 60,000 నుంచి 55,000 పర్ అంకణం మనం సేల్ చేస్తున్న ప్రైజెస్. పర్చేస్ చేసిన వాళ్ళకి టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28 లాక్స్కి పర్చేస్ చేస్తే 80% బ్యాంక్ లోన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ఈవెంట్ టుడే, సక్సెస్ఫుల్ అయింది. సో ఇట్స్ గోయింగ్ ఆన్ అట్ ప్రజెంట్. సో ఆల్మోస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్ కాల్ టు ద నెంబర్స్ విచ్ వీ కెన్ ప్రొవైడ్ ఇన్ ద డిస్ప్లే అండ్ ఆర్ ఎల్స్ విల్ లెట్ యూ నో. సో ప్లీజ్ అప్రోచ్ శ్రీ ప్రైవేట్ లిమిటెడ్. సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ మల్టిపుల్ వెంచర్స్ ఇన్ తిరుపతి ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ 152 ప్లాట్స్ ఉన్నాయి. 152 ప్లాట్స్లో వీఆర్ గోయింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ అరౌండ్ 25 ప్లాట్స్ విత్ఇన్ ది స్ట్రెచ్ ఆఫ్ మార్చ్. దాని తర్వాత వచ్చే డెవలప్మెంట్స్ అన్నీ కూడా పర్ అంకణం 10,000 రూపీస్ అప్రిషియేషన్తో వితిన్ దిస్ 4 మంత్స్లో వీ కెన్ షో ద ప్రోగ్రెస్ అనమాట. ఓన్లీ బికాస్ డెవలప్మెంట్స్ వర్క్స్ అన్నీ అయిపోతాయి, ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ ఐజర్ ఎంప్లాయీస్ కానీ, ఐఐటి ఎంప్లాయీస్ కానీ, ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్స్ స్ట్రెచ్లో మన వెంచర్ రావడం వల్ల ఇంకా అడ్వాంటేజ్. సో వీ హ్యావ్ మల్టిపుల్ కనెక్టివిటీస్ అండ్ మల్టిపుల్ ఎమ్యూనిటీస్ ఇన్ అవర్ వెంచర్. సో హ్యాపీగా పర్చేస్ చేసి యూ కెన్ రీచ్ ద వెంచర్. సో మీకు లొకేషన్ కానీ అన్నీ కూడా వీల్ షేర్ ఇట్. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఆర్చర్డ్స్ గార్డెనియాలో ఒక పార్ట్ అయ్యాము ఈ వెంచర్లో. మేము ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కొన్నాం 20. యాక్చువల్లీ నేను మా పేరెంట్స్ దగ్గర నుంచి విన్నింది, అన్నీ చూసిన తర్వాత ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్ అనిపించింది. లైక్ అమాంగెస్ట్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్స్ మనకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెటర్ కదా. సో అందుకని ఇంకా 20 ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనగానే కొనేసాను. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో చెన్నై, బెంగళూరు ఇలా ఈ లొకేషన్స్లో అంతా కూడా వెంచర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ చూసినప్పుడు అక్కడున్న అమ్యూనిటీస్, అక్కడున్న ఫెసిలిటీస్,
ఫెసిలిటీస్ సేమ్ ఇక్కడ తిరుపతిలో వీళ్ళు అదే ఫెసిలిటీస్ అదే అమ్యూనిటీస్ ఇక్కడ తిరుపతిలో తెచ్చారంటే ఇంకా చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ద మెయిన్ థింగ్ ఏమంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంది, ఐఐటి తిరుపతికి దగ్గరగా ఉంది, అండ్ 6-lane హైవే కూడా వచ్చింది. ఇంకా అప్పుడు అనిపించింది వై నాట్, మనం ఎందుకు కొనకూడదు అనేసి. అండ్ తిరుపతి స్మార్ట్ సిటీ పర్సనల్గా నాకు చాలా ఇష్టము. సో ఇంకా అక్కడ ఫ్లాట్, ఇంత అమ్యూనిటీస్, అండ్ ఇంకా ఏంటంటే క్లబ్ హౌస్, ఇంకా ఇలాంటి ఫెసిలిటీస్ అంతా ఇక్కడ తిరుపతిలోనే ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంకా చాలా బెస్ట్ అనిపించి ఇంకా కొన్నాము. సో యా, అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఆల్రెడీ తీసుకున్నాము, బట్ వాళ్ళు చెప్పిన ఫెసిలిటీస్ ప్లస్ అదంతా చాలా వర్తి అనిపించింది. ప్లస్ వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్ కూడా నాకు చాలా బెస్ట్ అనిపించింది, లైక్ అది లైక్ హైవే నుంచి నియర్ కనెక్టివిటీలో ఉండడం. సో అది బెస్ట్ అనిపించింది. ఆల్రెడీ ఇంతకుముందు నా వెంచర్లో కూడా తీసుకున్నాము, సో బెస్ట్ ప్రైస్కి వచ్చింది కాబట్టి తీసుకున్నాము. శ్రీ ప్రైవేట్ ఈజ్ ట్రస్ట్ వర్ది. హాయ్ అండి, హలో, నేను నీలిమాని, వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను శ్రీ ప్రైవేట్ లిమిటెడ్లో. ఈరోజు మేము మీరు ఇక్కడ చూసినట్లయితే మేము ఈరోజు కస్టమర్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. సో మాకు ఈరోజు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేము మంచి మంచి ఆఫర్స్ని రిలీజ్ చేశాము. మనకు ఈ ఆర్చర్డ్స్ గార్డెనియా ఎక్కడ లొకేట్ అయిందంటే డి మల్లవరం ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 2.5 kilometers డిస్టెన్స్లో లొకేట్ అయింది, అండ్ 6-lane హైవేకి జస్ట్ 400 meters డిస్టెన్స్లో ఉన్నాము. సో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సో ఇలాగా చాలా ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. మంది ఇది కూడా అప్రూవల్ లేవర్తో పాటు ఏపీఎఫ్ ప్రాజెక్ట్ కూడా. సో ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో ఆ కస్టమర్స్ అంతా రావాలి. చాలా వరకు మనకు 70% ఆఫ్ ప్లాట్స్ క్లోజ్ అయ్యాయి, రిమైనింగ్ 30% మాత్రమే ఉన్నాయి. సో ఈ రిమైనింగ్ 30% ప్లాట్స్ని కూడా తొందరలోనే క్లోజ్ చేయబోతున్నాము. సో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ రావాలి, ప్లాట్స్ని చూస్ చేసుకోండి. అండ్ మంచి ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాము, హ్యూజ్గా కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, డోంట్ మిస్ ద ఆఫర్స్. ఓకే, థ్యాంక్ యూ.